హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ గౌతమి ఈ వీడియోలో మనం ఈ మల్టీ కలర్ క్లాత్స్ బ్యూటిఫుల్ మల్టీ కలర్ స్కర్ట్ అనేది అలా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూస్తాను నేను దానికోసం ఈ మల్టీ కలర్ నెట్ తీసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అలా ఉంది నేను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాపకి ఈ స్కర్ట్ స్టిచ్ చేస్తున్నాను మీరు ఒకళ్ళు చిన్నపిల్లలు అనుకుంటే అన్నీ వన్ వన్ మీటర్ తీసుకోండి కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే టూ మీటర్స్ తీసుకోండి మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ తీసుకోండి నేను ఇంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ తీసుకున్నాను నేను పనిమాల స్కట్ కోసం ఏం నెట్టు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా డిజైన్ చేశాను అనమాట నా ఓన్ డిజైనింగ్ మామూలుగా టూ టూ స్కట్ కూడా మనం ఇలాగ మల్టీ కలర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఒక క్లాత్ మీకు చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలి అనేసి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకో మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీ నడుము నుంచి కింద వరకు మిక్స్ కట్ కింద లంగా పార్ట్ అనేది ఎంత పొడవు కావాలో అంత పార్ట్ తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక నెట్ కాబట్టి కొంచెం అటు ఇటు జరిగిపోకుండా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్కర్ట్ లెంత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి మొత్తం స్కర్ట్ లెంత్ వచ్చేసి నాకు థర్టీ ఇంచెస్ మీరు కొంచెం ఎక్కువైనా పెట్టుకోండి తక్కువ కరెక్ట్గా అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది నేను కొంచెం పొడవు కోసం ట్వంటీ నైన్ మీరు కరెక్ట్గా బొడ్డు దగ్గర నుంచి వేసుకోవాలంటే అలాగా కొంచెం కింద నుంచి వేసుకోవాలంటే అలాగా మీ లెంత్ చూసి దానికన్నా కొంచెం పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా అందుకని ఒక ఇంచ్ ఎక్స్ట్రా అది పెట్టుకోండి మీ ఇష్టం అది నేను ఇప్పుడు ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట లెంత్ అనేది ఒక ఇంచ్ అటు ఇటు మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోండి ఇప్పుడు నేను ట్వంటీ నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కటింగ్ చాలా సింపుల్ ఏముండదు మనం లెంత్ తీసుకుని ఆ లెంత్ ఎంత ఉండాలో అది తీసుకుని కట్ చేసేసుకోవడమే ఇప్పుడు చూడండి మనకి కింద ఈ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే అది కూడా లెంత్ మనకి కరెక్ట్గా ఇప్పుడు మనం క్లాత్ ఎంత కట్ చేసామో అంత లెంత్ ఉంటుంది అది కూడా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మీరు అది కూడా కట్ చేసేసుకోండి ఎక్కువ అతుకులు వస్తాయంటే వద్దు కానీ అతుకులు ఏం కనిపించవు మనకి క్లాత్ అస్సలు వేస్ట్ అవ్వకుండా కొంచెం ఫ్లేర్ రావాలంటే కింద మనం కట్ చేసిన క్లాత్ని ఇలాగా పొడవు వైపు వేసుకుని మళ్ళీ దాన్ని కట్ చేసుకోండి చూడండి నాకు వన్ మీటర్ క్లాత్లో ఈ చిన్న ముక్కే మిగిలింది మనం క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా చక్కగా కట్ చేసుకోవచ్చు సేమ్ ఇదే పద్ధతిలో మిగతా క్లాత్లన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను లెంత్ తీసుకుని ఇప్పుడు అన్ని క్లాతుల్ని ఒకేసారి కట్ చేస్తున్నాను సేమ్ నేను ఇందాక సింగిల్ అయితే ఎలాగ ఫోల్డ్ చేసి పెట్టాను అన్నీ ఇలాగ ఒకేసారి పెట్టుకుని కట్ చేసేసాను ఇప్పుడు కింద క్లాత్లన్నీ మిగిలే కదా వీటిల్ని కూడా పొడవుగా తీసుకుని ఇందాక ఎలా కట్ చేసుకున్నానో అలాగే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని అటువైపు కూడా కట్ చేసుకుంటాను మనం ఇలాగ ఒకేసారి అన్నీ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మన పని అనేది ఈజీగా అయిపోతుంది చూడండి మిగతా అన్నీ కట్ చేసేసాక ఇలా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట కటింగ్ చూసారా ఏముంది లెంత్ తీసుకుని కట్ చేయాలి అంతకుమించి ఏం లేదు కదా సింపుల్గా అయిపోయింది కటింగ్ అనేది చిన్న చిన్న ముక్కలే అనమాట నాకు ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ విషయానికి వద్దాం ఇన్ని మల్టీ కలర్ లైనింగ్ ఉన్నాయి ఏమేయాలా అని నేను బాగా ఆలోచించి ఇంకా ఇది కొంచెం బిస్కెట్ కలరు మీకు లైటింగ్ మూలాన వైట్ కలర్ కనిపిస్తుంది ఇంకా ఈ వైట్ కమ్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ ఏదన్నా వేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి పైన కలర్స్ కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి కింద నేను ఈ వైట్ కలర్ వేస్తున్నాను ఇదంతా నా ఓన్ డిజైనింగ్ ఈ లైనింగ్ వేయడం అవన్నీ నేను ఆలోచించి వేసాను మీకు ఏ కలర్ నచ్చితే అది వేసుకోండి మ్యాక్సిమం వైటే బాగుంది మన కుట్టాకి లైనింగ్ ఏం కనిపించదు ఎందుకంటే నెట్ క్లాత్ ఒక దాని పక్కన ఒకటి చాలా ఒత్తుగా వస్తుంది సో నేను ఇదిలా ఫోల్డ్ చేసుకుని సేమ్ ట్రయాంగిల్ ఎప్పుడు మనం సమోసా దాన్ని కట్ చేస్తాం కదా సేమ్ అలాగే వేసుకున్నాను అనమాట ఫోల్డింగ్ ఇలా వేసుకుని ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ అంబీర్ల మోడల్ కనుక మీకు రాదనుకుంటే నేను ఆల్రెడీ అంబీర్ల ఫ్రాక్ అనేది నేను స్టిచ్ చేశాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ ఫోల్డింగ్ అనేది మీకు ఇంకా కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి తిన్న నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ పెట్టుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ ఈ రౌండ్ పెట్టుకునేటప్పుడు మనం అసలు ఎక్కువ పెట్టుకోకూడదండి ఖర్చు మన నడుము ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చిన్నగా కరువు తీస్తాం ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు చూడండి ఆ చివరికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా పొడవ అనేది ఇలా పెట్టుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా చూసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ చిన్న కరువు అనేది వస్తుంది కదా ఈ చిన్న కరువు ఇలా వచ్చింది కదా ఆ కరువు వల్ల మనకి సరిపోతుందనమాట మన నడుము పో లెంత్ ఖర్చు కూడా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడు సో దాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మన లెంత్ అనేది లెంత్ మనం ట్వంటీ నైన్ పెట్టుకుంటే మనం కింద ఫోల్డ్ చేసి కట్ కుట్టుకునే పాటికి కొంచెం పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అంత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ చాలేదు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది క్లాత్ సో మనం కింద ఇక్కడ ముక్క అనేది అతికి వేసుకోవాలి ఇలా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మొత్తం ఇలా సేమ్ మనం పైనుంచి కిందకి రౌండ్గా ఎలా మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి కూడా టేప్ ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా కర్వ్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి చూడండి మనకి చిన్న ముక్క అనేది తగ్గింది కదా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కు ఉంది కదా దీన్ని ఇక్కడ స్ట్రైట్ పీస్ ఉంది తగ్గిన చోట మనం ఇక్కడ స్ట్రైట్ పీసే వేయాలి ఇలాగా మీదొక్కడు చూసుకోవాలి మనం కట్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్ పీస్ దగ్గర తగ్గింది కాబట్టి స్ట్రైట్ పీస్ ఇలా కొంచెం పైన వేసుకోవాలన్నమాట ఖర్చు వరకు ఉండేటట్టు ఇలా పైన వేసుకుని కట్ చేసుకోవాలి ఈ ముక్క మనం తర్వాత అటాచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఒక లైనింగ్ అయిపోయింది ఇప్పుడు నేను దీనికి కెనకెన్ వేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇంకో లైనింగ్ కూడా తీసుకున్నాను నేను సేమ్ అదే లైనింగ్ క్లాత్లో మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాం మన డ్రెస్కి ఫోల్డ్ చేస్తాం కదా ఒక మడత వేసి మళ్ళీ దాన్ని ఇంకో మడత వేసి నాకు ఎంత లెంత్ కావాలో అది చూస్తున్నాను అన్నమాట ఇక్కడ వరకు తీసుకున్నాను అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అలా తీసుకున్నాను ఇప్పుడు నడుము సెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను సెవెన్ కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు కరువు వస్తుంది కదా అందుకని చెప్పి ఒక ఎయిట్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు ఆ నడుము దగ్గర నుంచి కిందకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ లైనింగ్ అనమాట అంటే మనకి లోపల ఉంటుంది లైనింగ్ ఎక్కువ ఫ్లేయర్ అక్కర్లేదు అన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ ఏం లేదు మామూలుగా మనకి డ్రెస్ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసి ముందు ఒక పార్ట్ వెనక పార్ట్ వస్తుంది ఇప్పుడు ఇది మధ్యలో కట్ చేస్తే దానికి మన నడుము కన్నా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని మనకి క్లాత్ ఎంత ఉందో సైడ్కి అలాగ కరువు తీసేసుకుంటే ఆ లైనింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు చూడండి నేను రెండు లైనింగ్ కట్ చేస్తాను ఇప్పుడు ఇది కెన్ కెన్ అనమాట దీన్ని కూడా నేను ఇప్పుడు సమోసా లాగా ట్రయాంగిల్లా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పైన ఇక్కడ కట్ చేస్తే మనకి ఫ్లేర్ కట్ అయిపోతుంది చాలా మన కెనకెన్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని నేను కింద నుంచి పైన లెంత్ తీసుకున్నా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు పైనుంచి ఆ ట్వంటీ సిక్స్ ఇంచెస్కి ఎంత ఉందో చూసుకుని ఇక్కడ కరువు గీస్తున్నా అర్థమైందా మీకు ఎప్పుడు నేను నడుము దగ్గర తీసుకునేదాన్ని ఇప్పుడు కింద నుంచి లెంత్ తీసుకుని అది ఇలా కరువులా మార్చేస్తాను ఎందుకంటే మనకి పైనుంచి తీసుకుంటే కెనకెన్ కింద ఎక్కువ వేస్ట్ అవుతుంది మనకి ఫ్లేయర్ ఎక్కువ కావాలి కదా అది వేస్ట్ అవుతుందని నేను ఈ మెథడ్ కట్ చేశాను అనమాట ఇప్పుడు అక్కడ నుంచి మొత్తము ఆ కరువు దగ్గర నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎక్కడుందో ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు మన కెన్ కెన్ అనేది కొంచెమే పోతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కింద పైనుంచి తీసుకుంటే కింద మనకి ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ అనేది ఎక్కువ పోతుందని కింద నుంచి లెంత్ తీసుకున్నాను నడుము కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు కెన్కెన్ లోపలే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను మామూలుగా అయితే కెన్కెన్ స్ట్రైట్ పీసులు కట్ చేసి దాన్ని కూడా అటాచ్ చేస్తారు కుర్చీలు పెట్టి నాకు అదంతా ప్రాసెస్ అనిపించి నేను ఇలా ఇలా ఓన్గా నేనే అనుకుని నేనే ఇలా కట్ చేస్తున్నాను అనమాట నాకు తెలియదు ఇంకెవరన్నా ఇలా చేశారో లేదో సో దాని తర్వాత నెట్ క్లాత్లు మనం కట్ చేసాం కదా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి నెట్ క్లాత్లన్నీ ఒక కలర్ పక్కన మీరు చూడండి ఏ కలర్ దేని పక్కన పెడుతున్నారు ఫ్రంట్కు ఒక ప్యాటర్న్ ఉంది ఒకలా అటాచ్ చేసారంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యేలాగా ఒక కలర్ పక్కన ఒక కలర్ చూసి ఇలా అటాచ్ చేసుకోండి మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా అది రెండు పీసులు వస్తాయి మొత్తం కలిపి కట్ చేసిన పీసు ఒక పీస్ వస్తుంది అప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ పెద్ద పీస్ వేసారనుకోండి దాన్ని వెనకాల సైడ్ చిన్న పీస్ అలా వేసుకుని ఒక కలర్ పక్కన ఒక కలరు అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మొత్తం అటాచ్ చేశాక ఇంత నెట్ అయింది అనమాట నాకు ఒక కలర్ పక్కన ఒక కలర్ మన మీరు చూడండి లైట్ కలర్ పక్కన డార్క్ కలరు అలాగా కలర్ కాంబినేషన్ చూసి మీకు ఎలా నచ్చితే అలా కుట్టుకోండి ఇది ఇలాగే కుట్టాలని ఏముండదు మన చాయిసెస్ని బట్టి మన కలర్ కాంబినేషన్ బట్టి ఎలా అన్నా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా అటాచ్ చేసేసాను నేను కానీ వేసుకున్నాక ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్స్ అన్నీ భలే కొంచెం కుట్టడము టైం పట్టిద్ది కటింగ్కి టైం తక్కువే పట్టిద్ది కానీ స్కట్ మటుకి వేసుకున్నాక చాలా బాగుంది ఇప్పుడు అది అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు లైనింగ్ మనం జాయిన్ చేసుకోవాలి కింద మనకి ముక్క అతుకు పడింది కదా ఆ ముక్కని ఫస్ట్ జాయిన్ చేస్తాను అనమాట జాయిన్ చేశాక ఒక సైడ్ నుంచి ఈ కట్ చేసిన ముక్కని మనం ఈ లైనింగ్కే అటాచ్ చేసేసేయాలి మీకు అర్థమవుతుంది ఈ ముక్క అటాచ్ చేశాక మనం ఎటు నుంచి స్టార్ట్ చేస్తే జాయిన్ చేయడం అని చెప్పి మీకు అర్థమవుతుంది చూడండి ఇటు నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది అటువైపు క్లోజ్ అయ్యే అనమాట మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా జాయిన్ చేస్తూ వెళ్తుంటే అవతల సైడ్కి వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఇలా జాయిన్ చేసేయాలన్నమాట అతికి ముక్కని తగ్గిన ముక్కని ఇట్లా జాయిన్ చేసుకుంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి జాయిన్ చేసేయాలి మ్యాక్సిమం లైనింగ్ చిన్న పన్న ఉంటుంది కాబట్టి మనకి అన్నిటికీ ఇలా జాయినింగ్ వస్తుంది మనం టూ మీటర్స్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను నేను టూ మీటర్స్ తీసుకుంటే జాయిన్ రాదు కానీ క్లాత్ వేస్ట్ అవుతుంది అందుకని నేను వన్ అండ్ హాఫ్ మీటరే తీసుకున్నాను చిన్నపిల్లలకైతే వన్ మీటర్ సరిపోతుంది వాళ్ళకు కూడా జాయింట్ వస్తుంది మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటే జాయింట్ రాదు కానీ క్లాత్ వేస్ట్ అవుతుంది మనం కొంచెం క్లాత్లోనే మంచి కట్ చేయాలనుకుంటే మనకి ఇలా జాయినింగ్ పడుతుంది అనమాట తర్వాత లైనింగ్ కింద ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే నేను లైనింగ్ రెండుసార్లు ఫోల్డ్ చేయట్లా ఓన్లీ సింగిల్ ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది కాటనే కాబట్టి లైనింగ్ ఇలా పీసులు వచ్చేది ఏముండదు ఉండదు మామూలుగా ఫినిషింగ్ ఉండాలని చెప్పి ఫోల్డ్ చేసి కుట్టుకుంటామని నేను ఒక్క ఫోల్డింగ్ వేసి కుట్టుకున్నాను దాని తర్వాత ఈ లైనింగ్కి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాలి చూడండి ఫింగర్స్తో మీ దగ్గరికి ఇట్లా ఇట్లా చిన్న చిన్న కుర్చులు పెట్టుకుంటూ ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి ఇలా చిన్న చిన్న కుట్లు పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం మొత్తం నెట్ క్లాత్ అంతా ఈ చిన్న చిన్న కుర్చులు పెట్టుకుని మన లైనింగ్ ఎంత ఉందో అంతవరకు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా చిన్నగా మీరు నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా క్లాత్ ఇలా అనుకుంటూ చాలా దగ్గరగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత దగ్గరగా ఒత్తుగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఈ నెట్ క్లాత్ అంతా చాలా ఇలా దగ్గర దగ్గరగా అనుకుని కుట్టుకోవాలి అంతే మన చేతితో ఇలా అనుకుని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తుంది అంత దగ్గరికి వచ్చి బాగుంటుందన్నమాట చూడడానికి కూడా మనం ఈ మామూలుగా అయితే కాటన్ క్లాత్ అలా అనుకోండి ఒకవైపు పైన లూజ్ వేసి ఒకవైపు దారం లాగితే అది కుచ్చులా వస్తుంది ఇంత పెద్ద నెట్ క్లాత్ని అలా కుచ్చులా లాగాలంటే ఎంతసేపు కుట్టాలి అని చెప్పి నేను ఇలా కుట్టేస్తున్నాను అనమాట ఇలా దగ్గరికి పెట్టుకుని ఇలా కుట్టుకోవచ్చు ఇలా కూడా బాగుంది కుట్టుకోవడం ఈజీగా అయిపోతుందనమాట చూడండి ఇలా మొత్తం లా అనుకుని ఇలా ఇలా కుట్టడమే మీరు చూసుకోవాలి ఎంత ఫ్రీల్ పెట్టామను మనం ఎక్కడి వరకు వచ్చింది మిగతా క్లాత్ ఎంత ఉందో అలా చూసుకుని ఇలా ఫీల్స్ అన్ని దగ్గరగా ఇలా అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి అంత ఏం లేదు అందులో ఎంత క్లాత్ దేనికి పడుతుంది కాదు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఉన్న లైనింగ్ క్లాత్కి నెట్ అంతా అతకాలి దగ్గర దగ్గరగా అనుకుని తర్వాత మనం ఇంకో లైనింగ్ కట్ చేసాం కదా దానికి ఆల్రెడీ ఫినిషింగ్ ఉందనమాట లోపల ఫస్ట్ లైనింగ్ ఎలా కట్ చేసాను నేను చిన్నగా కట్ చేశాను కదా క్రాస్గా ఆ లైనింగ్ ఒక సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాం అనమాట ఆ లైనింగ్ని అది రెండు ముక్కలుగా వస్తుంది మనం అంబ్రిల్లా కట్ చేసిన లైనింగ్ ఏమో మనకి వన్ ఒకవైపే ఓపెన్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఒకవైపు జాయిన్ చేసుకుంటే ఒకవైపే ఓపెనింగ్ వస్తుంది ఇలా ఫస్ట్ నేను పక్కగా కట్ చేసిన దానికి ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇక్కడ కెన్కెన్ జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే కెన్కెన్ అక్కడ జాయిన్ చేస్తే మనం అక్కడ ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు అడ్డు వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ వదిలేసి వన్ ఇంచ్ కిందకి మన కెన్కెన్ని నేను ఫస్ట్ ఇలాగో ఒక ఫోల్డింగ్ వేసుకుని కింద ఫోల్డ్ చేసి దాని పైన వేసా అనమాట అదే చెప్తున్నాను అది వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఏం లేదు కెన్కెన్ మనం ట్రయాంగుల్గా కట్ చేసాం కదా దాన్ని కింద సైడ్ వైపు ఒక ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోవాలి ఫోల్డింగ్ వేసి కుట్టుకున్నాక ఫస్ట్ చిన్నగా కట్ చేసుకున్న లైనింగ్కి పైన వన్ నుంచి వదిలేసి ఈ కెన్కెన్ అనేది పైన అటాచ్ చేయాలి మనం నడుము కన్నా ఎక్కువ తీసుకున్నాం కదా కెన్కెన్ అందుకని చిన్న చిన్న ఫ్రిల్స్ తీసుకుని ఆ లైనింగ్ ఎంతుందో ఆ లైనింగ్కి సరిపోయేంత కెన్కెన్ అనేది యాడ్ చేయాలి ఫస్ట్ చిన్న లైనింగ్ దానిపైన పైన ఇంచ్ వదిలేసి ఈ కెనకెన్ని చిన్న కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేయాలి అలాగే కెనకెన్కి కింద వైపున ఒక ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోవాలి ఎందుకంటే కెన్కెన్ గుచ్చుకుంటూ ఉంటుంది నెట్ క్లాత్ కూడా పడుతుంది కాబట్టి ఫినిషింగ్ ఉండాలి సో ఇప్పుడు చూసారా కెన్కెన్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలాస్టిక్ని మనం ఆల్రెడీ పైన వదిలాం కదా అక్కడ ఖాళీలో ఇలా ఎలాస్టిక్ని గట్టిగా లాగుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు తిన్న నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా నేను దానికన్నా తక్కువ ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్ అలా తీసుకోవాలన్నమాట ఎలాస్టిక్ అది తీసుకున్నాను మనం నార్మల్ నడుము కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్ కాబట్టి తక్కువ తీసుకుంటాం కాబట్టి మన లైనింగ్ ఇలా ఎలాస్టిక్ లాగుకుంటూ ఈ లైనింగ్కి అటాచ్ చేయాలి ఎలాస్టిక్ అనేది మీరు ఎలాస్టిక్ ఉంటే ఫస్ట్ టైట్గా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లాగడం స్టార్ట్ చేస్తే మీకు వస్తుంది అలాగే మీరు లాగేటప్పుడు సూది కూడా కిందకే ఉండాలి పైకున్నప్పుడు లాగితే పాదంలోంచి బయటకు వచ్చేస్తుంది సో మీరు అలా లైనింగ్ కన్నా అటాచ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా దీనికన్నా అటాచ్ చేసేసచ్చు నేను ఫస్ట్ ఆ లైనింగ్ పెట్టాను దాని తర్వాత ఎలాస్టిక్ పెట్టాను దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఆల్రెడీ లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ పెట్టాను చూసారా ఇలాగా ఇప్పుడు మధ్యలో ఇలా ఎలాస్టిక్ లాగుతూ అది మొత్తం జాయిన్ చేయాలి మనకి బయటికి ఎలాస్టిక్ కనిపించదు లోపల నుంచి కూడా ఇలా మధ్యలో ఉంటుందన్నమాట ఎలాస్టిక్ మీరు కావాలంటే నీ చిన్న మిషన్స్లో కుదరట్లేదని నేను ఇలా ఎలాస్టిక్ అటాచ్ చేస్తున్నాను మామూలుగా ఇంకో సాటిన్ పీసో ఈ మల్టీ కలర్ కూడా నాకు పైన నడుము పట్టి ఏమయ్యాలో తెలియట్లేదు అందుకని చెప్పి ఎలాస్టిక్ ఇట్లా జాయిన్ చేసేస్తున్నాను ఇది నేనే కనిపెట్టాను అనమాట ఈజీగా అయిపోతుందని చక్కగా అనిపించింది నాకైతే ఈజీగా కొట్టడం కూడా అయింది చూడండి లైనింగ్కి మధ్యలో ఇలా ఎలాస్టిక్ పెట్టి ఎలాస్టిక్ లాగుతూ పైన పైన ఆల్రెడీ లైనింగ్కి నేను నెట్ అటాచ్ చేశాను కదా అది కూడా ఇలా అటాచ్ చేశాను అనమాట మామూలుగా అయితే ఏం చేయాలి మనం ఆల్రెడీ ఇక్కడ కూర్చులు పెట్టుకున్న లైనింగ్కి వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని ఒక పట్టీ అటాచ్ చేసి ఆ పట్టీలో మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా సో నేను ఈ విధంగా అటాచ్ చేశాను అనమాట లైనింగ్ అనేది ఈ మెథడ్ కూడా బాగుంది మనం ఎలాగో స్కట్ వేసుకుంటాం కాబట్టి దానిపైన స్కట్ వచ్చేస్తుంది అయినా స్కట్ వేసుకోకపోయినా కూడా మన నెట్ క్లాతే కాబట్టి పీస్ లేని రావు అది కూడా పైన మనకి ఎడ్జ్ కూడా మంచిగానే కనిపిస్తుంది కుట్టేసాక మీకు చూపిస్తాను అది కూడా నేనే కనిపెట్టాను ఇలా ఎలాస్టిక్ వేయడం భలే ఉంది ఐడియా మనకి ఈజీగా అయిపోయింది అనిపించింది నాకు సో ఇలా ఫినిష్ చేస్తాను అనమాట ఇలా పైన మొత్తం ఇలాస్టిక్ ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసేసి సైడ్ జాయిన్ చేసుకుంటే మన స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్కర్ట్ మొత్తం నేను ఓన్గా డిజైన్ చేశాను నేనే అందుకే ఎలాస్టిక్ ఇలా కూడా పెట్టచ్చా అని చెప్పి నాకే ఐడియా వచ్చింది ఏముందండి ఒకళ్ళు ఒకేలా కుట్టాలా ఎలా కుట్టచ్చు కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే చూడండి ఇలా సైడ్ జాయిన్ చేసేస్తే మన మల్టీ కలర్స్ కట్ అనేది రెడీ అయిపోయింది చూడండి లోపల మనకి ఎలాస్టిక్ ఏం కనిపించట్లేదు పైన కూడా ఇలా కనిపిస్తుంది కానీ చూడడానికి బాగానే ఉంటుంది కావాలంటే మీరు బెల్ట్ అటాచ్ చేసుకోవచ్చు చూడండి పైన మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా లైనింగ్ మధ్యలో కెన్కెన్ తర్వాత లోపల ఇంకో లైనింగు మనకి వేసుకున్న ఈ కెన్కెన్ గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది మీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం వరకు అన్ని క్లాత్లు కలిపి కుట్టేసి దాని తర్వాత లైన్కి లైనింగ్ విడిగా అలాగే ఈ నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ విడిగా అలాగే అటాచ్ చేసుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది కదా మల్టీ కలర్ మనకి స్కర్ట్ అనేది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఏ ఉన్న ఈ మల్టీ కలర్ స్కర్ట్ని చక్కగా వేసుకోవచ్చు దేని మీద కన్నా చక్కగా మ్యాచ్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి